కలప స్మగ్లింగ్కు సంబంధించిన స్థావరాలపై ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సిరిచల్మ కవాల్ టైగర్ రేంజ్ అధికారి వహాబ్ అహ్మద్ తమ సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 60,000 రూపాయల విలువ గల టేకు కలప దొంగలను స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు సిరికొండలో వడ్రంగి ఇంటి మీద దాడి చేసి సుమారు 60,000 విలువ గల కలప పట్టుకున్నాం. మరియు వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసే దాంట్లో కేసు నమోదు చేసి వాళ్ళని కూడా ఇంతకుముందు కూడా పాత కేసులు ఏమైనా ఉన్నా అది తీసి మేము చర్య కొరకు మేము మా పై అధికారులకు రాస్తున్నాం. వాళ్ళని చర్య తీసుకుంటా ఇంకోసారి ఇట్లా ఏమైనా కర్ర కానీ ఏదైనా కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఏదైనా కానీ ఎవరైనా కానీ ఎలాంటి బాధ పడితే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. వీలైతే పీడియా నమోదు చేసేటందుకు కూడా మేము పై అధికారులకు ప్రపోజల్ పంపుతాం. ఒక 5 సెక్షన్లు ఉన్నాయి, 28 బీట్లు ఉన్నది. 5 సెక్షన్లు అంటే ఇప్పుడు కుంటాల ఒక సెక్షన్, సిరిచర్మ ఒక సెక్షన్, సిరికొండ ఒక సెక్షన్, వైపేట ఒకటి, షాంపూర్ ఒకటి. నిన్న అదేగాక మొన్న సాయంత్రం మాకు ఉట్నూరు వైపు నుంచి షాంపూ ఆదిలాబాద్ వెళ్తున్న ఒక మ్యాక్స్ పికప్ బండి పెట్టుకున్నాం. దాంట్లో సుమారు ఒక 100,000 చిల్లర విలువ గల కర్ర పట్టుకున్నాం. బండి కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కానీ ఇస్మ కల్ప అక్రమ రవాణాకు పకడబందీగా మేము నిఘా పెట్టినాం. 24 గంటల నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాం, ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నాం, మళ్ళీ మా ఇన్ఫార్మర్లని కూడా పెట్టినాం. ముల్తాన్లో అయితే స్మగ్లింగ్ కొరకు ఇప్పుడు ముంగడికి వస్తలేరు. ఒకటో రెండో ఏదో కేసులు ఇట్లా ఉన్నాయి, కానీ పెద్ద ఎత్తైన ఏమి స్మగ్లింగ్ జరగడం లేదు. అయినా మేము ప్రత్యేకంగా 24 గంటలు నిఘా పెట్టినాం ముల్తాన్ల మీద కూడా. మాకు కొంత సహాయ సహకారాలు పోలీస్ వాళ్ళతో కూడా మేము మనవి చేస్తాం. మాకు కొంత సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇంకా కొద్దిగా గట్టిగా చేస్తే ఎలాంటి కూడా స్మగ్లింగ్ జరగదు, ఎలాంటి ఫిల్లింగ్ జరగదు, ఎలాంటి ఏం జరగదు. మేము అదే మా పై అధికారాన్ని కూడా మేము అదే కోరుతున్నాము.